వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు రాష్ట్రంలో సిబిఎస్ఈ రంగంలో కీలక నిర్ణయం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి అమలు మార్చి ఒకటి నుంచి టీకా రెండో దశ అరవై ఏళ్ళు పైబడిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్ ఒకే హాస్టల్లో రెండు వందల ఇరవై తొమ్మిది మందికి కరోనా మహారాష్ట్రలో బెంబెలెత్తిస్తున్న కరోనా మహమ్మారి డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య తోటి విద్యార్థి ఘాతుకం గోరా సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదిన విద్యార్థులకు పోటీలు అతి అనర్థం ఎక్కువగా యాంటీబయాటిక్స్ వినియోగంతో కొత్త జబ్బులు మొతేరాలో వికెట్ల జాతర తిప్పేసిన అక్షర్ అశ్విన్ నూట పన్నెండికే కుప్పకూలిన ఇంగ్లాండ్ డయాబెటీస్ ఉంటే తరచూ కంటి పరీక్ష తప్పనిసరి ఈరోజు వార్తల్ని చూద్దాం రాష్ట్రంలో సిబిఎస్ఈ విద్యారంగంలో కీలక నిర్ణయం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి అమలు రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరం నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే సిబిఎస్ఈ విధానం అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు తొలుత ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ఈ విధానం అమలు చేయాలని చెప్పారు ఆ తర్వాత తరగతులకు ఒక్కో ఏడాది వర్తింప చేయాలని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నాటికి ఒకటి నుంచి పదవ తరగతి వరకు సిబిఎస్ఈ విధానం అమల్లోకి తీసుకురావాలని సూచించారు మనబడి నాడు నేడు పనులు సిబిఎస్ఈ విధానం పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రత విద్యా కానుక అంగన్వాడీ టీచర్లకు శిక్షణ విద్యార్థుల హాజరుపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలి దశలో ప్రభుత్వ స్కూళ్లలో చేపట్టిన మనబడి నాడు నేడు పనులను మార్చి నెలాఖరికల్లా పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు స్కూళ్ళు ఆకర్షణీయంగా మంచి డిజైన్లతో ఉండాలని సూచించారు ఇంటీరియర్ వాతావరణం బాగుండాలని చెప్పారు రెండో దశలో చేపట్టే పనుల్లో మరిన్ని మార్పులు చేయాలని విద్యార్థులకు ఏర్పాటు చేసే బెంచ్లు సౌకర్యవంతంగా ఉండాలని సూచించారు మార్చి ఒకటి నుంచి టీకా రెండో దశ అరవై ఏళ్ళు పైబడిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్ అరవై ఏళ్లు పైబడిన వారికి ఒకటి కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతూ నలభై ఐదు ఏళ్లకు పైగా వయసున్న వారికి మార్చి ఒకటవ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ టీకా అందించేందుకు రంగం సిద్ధమైంది ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమైంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కనీస ధరతో కోవిడ్ వ్యాక్సిన్ పొందే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఒకే హాస్టల్లో రెండు వందల ఇరవై తొమ్మిది మందికి కరోనా మహారాష్ట్రలో బెంబెలెత్తిస్తున్న కరోనా మహమ్మారి మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ ఉధృత రూపం దాల్చుతోంది వాషిం జిల్లా రిసార్ట్ తాలూకా దెగావ్లోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో రెండు వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థులతో పాటు నలుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకింది దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు బుధవారం జిల్లా కలెక్టర్ షణ్ముగరాజన్ పాఠశాలను సందర్శించి అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు పాఠశాల పరిసరాలను సీల్ చేసి కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు కరోనా సోకిన విద్యార్థులంతా పాఠశాలకు సంబంధించిన హాస్టల్లో ఉంటున్నారు నెగిటివ్గా తేలితేనే ఢిల్లీలోకి మహారాష్ట్ర కేరళ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాల నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చేవారు ఇకపై కరోనా నెగిటివ్ ధ్రువపత్రం చూపించాల్సిందే బస్సులు రైళ్లు విమానాల ద్వారా వచ్చేవారు కరోనా నెగిటివ్గా తేలితేనే ఢిల్లీలోకి అనుమతిస్తారు ఈ కొత్త నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది మార్చి పదిహేను మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని సమాచారం ఐదు రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నట్లు కరోనా నెగిటివ్గా తేలినట్టు ధృవపత్రం చూపించాల్సి ఉంటుంది డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య తోటి విద్యార్థి ఘాతుకం గుంటూరు జిల్లా నర్సరావుపేటలో బుధవారం డిగ్రీ విద్యార్థిని అనూష హత్యకు గురైంది సహ విద్యార్థి మేడా విష్ణువర్ధన్ రెడ్డి ఆమెను గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు మృతదేహాన్ని కాలువలో పడేసి అనంతరం పోలీసులకు లొంగిపోయాడు ఈ సంఘటనను జీర్ణించుకోలేని అనూష కుటుంబ సభ్యులు బంధువులు విద్యార్థులు మృతదేహంతో సహా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు దోషులను కఠినంగా శిక్షిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రాత్రి పది గంటల సమయంలో విద్యార్థులు ఆందోళన విరమించారు వంద రోజుల్లో విచారణ అవినీతి కేసులపై మరింత వేగంగా చర్యలు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులపై తీసుకునే చర్యలు ఇకపై మరింత వేగం కానున్నాయి లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి ఏసీబీకి దొరికిన ఇకపై వంద రోజుల్లోనే విచారణ పూర్తి చేయనున్నారు ఇప్పటి వరకు ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన కేసుల విషయంలో అన్ని రకాల చర్యలు పూర్తి చేయడానికి రెండేళ్ల గడువు ఉండేది దీన్ని వంద రోజులకే కుదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం తాజాగా నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు వందల సంఖ్యలో పెండింగ్లో ఉన్న ఏసీబీ కేసులకు మోక్షం లభించనుంది వ్యాపారం సర్కారు పని కాదు ప్రధాని మోదీ ఉద్ఘాటన నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను వారసత్వం పేరుతో నడపడం దేశ ఆర్థిక వ్యవస్థకు భారమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు వాటిని నడపలేమని ప్రభుత్వమే స్వయంగా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు ప్రైవేటీకరణను గట్టిగా సమర్థించుకున్నారు చమురు సహజ వాయువు విద్యుత్ వంటి రంగాలను వాటి సామర్థ్యం మేరకు వాడుకోలేకపోతున్నామని చెప్పారు పిఎన్యులలో పెట్టుబడుల ద్వారా ప్రైవేటు రంగం అధునాతన సాంకేతికను తీసుకొస్తుందని యాజమాన్య ధోరణిలో మార్పులు కనిపిస్తాయని ఆయన చెప్పారు ప్రైవేటీకరణ ద్వారా వచ్చే డబ్బును గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అనుసంధానత సురక్షిత తాగునీటి సరఫరా చౌకలో గృహ నిర్మాణం వంటివి పెంచడానికి ఉపయోగిస్తామని చెప్పారు గోరా సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన విద్యార్థులకు పోటీలు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉదయం పది గంటలకు నాస్తి కేంద్రంలో గోరా సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన డ్రాయింగ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తామని సెంటర్ డైరెక్టర్ జి నియంత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు సైన్స్ మోల్స్ లైఫ్ అంశంపై పోటీలు ఉంటాయని చెప్పారు ఇతర వివరాలకు తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఏడు ఐదు నాలుగు ఆరు ఐదు ఐదును సంప్రదించాలన్నారు అతి అనర్ధం ఎక్కువగా యాంటీబయాటిక్స్ వినియోగంతో కొత్త జబ్బులు యాంటీబయాటిక్స్ మందులు విచ్చలవిడిగా వాడటం వల్ల చివరికి అవే విషంలా మారుతున్నాయి మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా యాంటీబయోటిక్స్ వాడకం పెరిగిపోయింది దీనివల్ల అనేక దుష్ఫలితాలు కలుగుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది అన్ని రాష్ట్రాలకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది మొండి జబ్బులకు కూడా దివ్య ఔషధంగా భావించేది యాంటీబయాటిక్స్ మందులే అయితే మితిమీరిన వాడకం వల్ల బ్యాక్టీరియా కూడా బలం పుంచుకొని యాంటీబయాటిక్స్కు సవాలు విసిరేంత శక్తి సంతరించుకుంటోంది చిన్నపాటి జ్వరం వస్తే యాంటీబయాటిక్ మాత్ర లేదా ఇంజెక్షన్ వేస్తున్నారు తర్వాత జ్వరం తీవ్రంగా వచ్చినప్పుడు గతంలో ఇచ్చిన డోసు సరిపోవడం లేదు ఇలా యాంటీబయాటిక్ డోసు పెంచుకుంటూ పోయి చివరకు రోగమే పై చేయి సాధించేలా పరిస్థితి తయారైంది దీనిపై దృష్టి సారించకపోతే జబ్బులను నియంత్రించడం కష్టమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆట మొదలు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఆరంభం మొతేరాలోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో సందడి మొదలైంది నరేంద్ర మోదీ స్టేడియంగా పేరుమారిన సర్దార్ పటేల్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించారు అధునాతన సౌకర్యాలున్న ఈ స్టేడియంలో ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల మంది ప్రేక్షకులు కూర్చునే వీలుంది ఈ అతిపెద్ద క్రికెట్ మైదానం నవభారత సామర్థ్యాన్ని చాటుతోందని రాష్ట్రపతి కోవింద్ అన్నారు మంచి క్రీడా వసతులు మెరుగైన ప్రదర్శన దేశాభివృద్ధికి కొలబద్దలని అన్నారు నరేంద్ర మోదీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం కావడం మనందరికీ గర్వకారణమని కోవింద్ చెప్పారు మొతేరాలో వికెట్ల జాతర తిప్పేసిన అక్షర్ అశ్విన్ నూట పన్నెండుకే కుప్పకూలిన ఇంగ్లాండ్ భారత్ మూడు వికెట్ల నష్టానికి తొంభై తొమ్మిది పరుగులు చేసింది భారత్తో టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ గెలవడానికి మంచి అవకాశం ఉన్నది మోతేరాలలోనే సిరీస్ ఆరంభానికి ముందు చాలామంది విశ్లేషకులకు మాట ఇది అహ్మదాబాద్ రావడానికి ముందే చెన్నైలో ఓ అనూహ్య విజయాన్ని అందుకున్న ఇంగ్లీష్ జట్టు మోతేరా మనదేలే నాశతోనే ఇక్కడ అడుగుపెట్టి ఉంటుందేమో గులాబీ బంతితో భారత జట్టును దెబ్బతిద్దామని ముగ్గురు స్పెషలిస్ట్ పేసులను తుది జట్టులోకి తీసుకుంది పేస్కు అనుకూలించే పరిస్థితులు ఆడటానికి మనకేం ఇబ్బంది ఉన్నట్లు టాస్ గెలవగానే బ్యాటింగ్ తీసుకున్నాడు రూట్ కానీ ఇంగ్లీష్ జట్టు ఊహించిందొకటి జరిగిందొకటి గులాబీ బంతి అనుకున్నట్లు స్వింగ్ అవ్వలేదు మనం కోరుకున్నట్లు తిరిగింది ఆ తిరుగుడికి ఇంగ్లాండ్ దిమ్మ తిరిగిపోయింది రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న అక్షర ఆ జట్టును తన స్పిన్ మాయాజాలంతో ఉక్కిరి బుక్కిరి చేస్తే అశ్విన్ కూడా తాను చేయాల్సిన నష్టం చేసేశాడు ఇంకేముంది పట్టుమని యాభై ఓవర్లు కూడా ఆడలేకపోయిన ఇంగ్లీష్ జట్టు నూట పన్నెండు పరుగులకే కుప్పకూలిపోయింది తర్వాత భారత బ్యాటింగ్ కూడా అంత సాఫీగా సాగలేదు తొంభై తొమ్మిది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా అవతరించిన మొతేరాలో తొలి రోజు వికెట్ల జాతరతో గులాబీ పరుకు ఆసక్తికర ఆరంభమే లభించింది డయాబెటీస్ ఉంటే తరచు కంటి పరీక్ష తప్పనిసరి అదుపులో లేకుండా ఉండే చక్కెర వ్యాధి అన్ని అవయవాలతో పాటు కంటిని కూడా దెబ్బతీస్తున్న విషయం తెలిసిందే ఇలా డయాబెటీస్ కారణంగా కంటికి కూడా పలు సమస్యలు వస్తాయి వాటిలో ముఖ్యమైనది డయాబెటిక్ రెటినోపతి మిగతా ఏదైనా అవయవానికి లోపం వస్తే కొద్దో గొప్ప సమస్యను మేనేజ్ చేయవచ్చునేమో కానీ కంటికి వచ్చే సమస్యలతో అంత అంధకారం అయిపోతుంది అందుకే డయాబెటీస్ ఉన్నవారు అన్ని అవయవాల విషయంలోనూ జాగ్రత్తగా ఉన్నప్పటికీ కంటి విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి షుగర్ వ్యాధి ఉన్న ప్రతి తమ రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచుకోవడమే అంత ముఖ్యమో డయాబెటిక్ రెట్నోపతిపై అవగాహన పెంచుకోవడము అంతే ప్రధానం డయాబెటీస్ ఉన్నవారు ఎవరైనా సరే కనీసం ఆరు నెలలకు ఒకసారి లేదా తమ కంటి డాక్టర్లు సూచించిన వ్యవధుల్లో తరచూ తప్పనిసరిగా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి ఇలాంటి జాగ్రత్తలతో చూపును జీవితాంతం పదిరంగా కాపాడుకోవడం సాధ్యమవుతుందని గుర్తుంచుకోవాలి ఇప్పుడు కొన్ని సంక్షిప్త చూద్దాం రాష్ట్రంలో పోలీసులకు కోవిడ్ వ్యాక్సిన్ వ్యాక్సినేషన్ను పరిశీలించిన డీజీపీ గౌతమ్ సవాన్ మరో అవకాశం లేనట్లే సివిల్స్ అభ్యర్థుల పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఆర్టీఐ కార్యకర్త అంజలికి అంతర్జాతీయ గుర్తింపు భారత్లోని సమాచార హక్కు ఉద్యమంపై గత రెండు దశాబ్దాలుగా పోరాడుతూ వ్యవస్థల్లో పారదర్శకత జవాబుదారీతనం కోసం కృషి చేస్తున్న సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్కు అంతర్జాతీయ అవార్డు లభించింది అగ్రరాజ్యం అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక ఛాంపియన్స్ అవార్డుకి ఆమె ఎంపికయ్యారు ఈత కొట్టారు చేపలు పట్టారు జాలలతో కలిసి రాహుల్ గాంధీ సముద్రయానం మత్స్యకారుల సమస్యలన్నీ మేనిఫెస్టోలో చేరుస్తామని హామీ రాష్ట్రానికి రెండు పిఎం కిసాన్ సమ్మాన్ అవార్డులు కేంద్ర మంత్రి నుంచి అందుకున్న అనంతపురం నెల్లూరు కలెక్టర్లు రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు పరీక్షలు చేయగా తొంభై నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఎంఫిల్ పార్ట్ వన్ పరీక్షల షెడ్యూల్ విడుదల ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్లో నిర్వహించనున్న ఎంఫిల్ పార్ట్ వన్ ప్రీ పీహెచ్డీ పరీక్షల షెడ్యూల్ను రీసెర్చ్ సెల్ కోఆర్డినేటర్ ఆచార్య ఎల్ ఉదయ్ కుమార్ బుధవారం విడుదల చేశారు పరీక్షలు ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరుగుతాయి ఏప్రిల్ నుంచి మరో ఇరవై రెండు ప్రత్యేక రైళ్లు కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గత కొంతకాలంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే మరో ఇరవై రెండు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు చర్యలు చేపట్టింది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ రైళ్లు అందుబాటులోకి వస్తాయి అదిగో అరుదైన అతిథి అంతరించిపోయే దశలో ఉన్న రాబందు తూర్పు గోదావరిలో ప్రత్యక్షం దక్షిణ భారతదేశంలో మూడోసారి గుర్తించిన బర్డ్ వాచెస్ మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తా కలుద్దాం థ్యాంక్ యూ ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి